धर्मपुरी अरविंद अने सन्नासी पनीमोड़ वीडियो फेक थर्ड क्लास मनि ईन को जनाल वाल ईन वाड़त भाष माला पद्धति चूसी असहिचु आना बांड पेपर राशिचि पसुपोर्डी पसुपोर्डी सन्नासी पसुपोर्ड देवे पसुपोर्ड माला प्रपंच में अन्नी विषयाता फेकड़ गाड़ी मैं मुख्यमंत्री गार पटको इष्ट वोकवचन तो माटा बिड कंड कावरमा उ पलचिंदा मोलवल गिटने दलित गिरीजन आदिवास संबंधी चटं एससी एसटी अट्रासीटी चट संबंधी दाँ लुटपी चटन बिड नी बड़ा दलित गिरीजन आदिवास गुर्तपेको व्यक्ति ये राज्य प्रमाण से वाल चटसभा पार्लमेंट सभ्युड़ उन्डो अला पार्लमेंट चटाल पट कनीस गौरव लेकिन इंगित ज्ञान लेकिन आ चटाल अपहास्य तीर आ साजिक वर्ग संबंध प्रजा मनोभाव दबे विधा आये माला तीर डेफिनेट साजिक वर्ग प्रज गमन खचिता धर्मपुरी अरविंद नीन दलित गिरीजन आदिवास बिड नीसपेटर एदो रोज भरत खचित पड़ता अंटे मंत्र पाम का तेल काट के अंटे मंत्र तिट्टुड़ पुराणा प्रजल चूस्त मूल अभी गमन तेलंगा समाज रही दलित गिरीजन का खचिता तोल दीस सदर्भं पगलगोटे सदर्भं खचिता वस्तु बिड मैं रैतु ड्रामा गमन दलित गिरीजन माला एससी एसटी अट्रासीटी चटा लुटपी चटा डेफिनेट गुर्तक अंदर अभी गमन कल्लु నెత్తికెక్కి కొవ్వెక్కి అహంకారంతో మదంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వివిధ వర్గాల ప్రజల యొక్క ఆత్మాభిమానం ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు అయితదిగా డెఫినెట్ గా అయితది నేను మీడియా ముఖంగానే చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళను ప్రజలు నిలదీస్తారు ఆగర్ ఏ జైలా చేస్తారు ఆ వర్గాలకు సంబంధించిన మా రైతులు గాని మా దళిత గిరిజనులు గాని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని पद्धति माटडे भाष मार्चक खचिता तक शास्त्र जो इवा बं संजय माटा भाष केसीआर मुख्यमंत्री स्थाई मैं पार्टी राष्ट्र अद्यक्ष पार्लमेंट सभ्युन मैं नवेट केसीआर गेमर शातगा दद्दमल तप निजा शातगा दद्दमले कदा मोडी दिन का मोक्की तेलंगा वर्ग को తెలంగాణల కల్లాల దగ్గరికి పోయి డ్రామాలు చేసే మీరు ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు కదా మోడీ కాళ్ళు మొక్కొచ్చు కదా వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోవచ్చు కదా ఆయన ఛాంబర్లో కూసవచ్చు కదా పీయూష్ గోయల్ దగ్గరికి పోవచ్చు కదా ఆ పని ఎందుకు చేస్తలే మొన్నటిదాకా తెలంగాణ లేని సర్కిల్ చేసిరు మీరు కల్లాల పొట్టు పోయి డ్రామాలు చేసిరు మరి ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు కదా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా ప్రధానమంత్రి ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళని పోయి అడగొచ్చు కదా బతిమలాడొచ్చు కదా తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పొచ్చు కదా అది సాధ కదా మీరు అది చేస్తలేరు కాబట్టి మిమ్మల్ని దద్దమలు అంటున్నారు తప్పేంది కేసీఆర్ అన్నాడు కాదు మొత్తం తెలంగాణ సమాజమే అంటుంది చేతగాని ఎంపీలు ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీలు చేతగాని మంత్రి ఈ కిషన్ రెడ్డి అని చెప్పి ఎస్ ఖచ్చితంగా అంటాం ఎందుకనం ఇవాళ మీరు భాషని బండి సంజయ్ బాగా గుంతు తీసుకుంటున్నావు బిడ్డ నువ్వు వెనక ఎదురు చూసుకో ఇదే కరీంనగర్ జిల్లా నీది నాది ఒకప్పుడు సాగర్జీ ఉండే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఉండే అదే భారతీయ జనతా పార్టీ నీ పార్టీ మా మెట్పల్లికి ఎమ్మెల్యే కూడా ఉండాయన ఆయన ఎట్లా మాట్లాడుతాడు సాగర్జీ పార్టీలకు అతీతంగా అందరూ ఆయన గౌరవించేటోళ్ళు బండారు దత్తాత్రేయ గారు ఉండే ప్రస్తుతం గవర్నర్ ఉన్నారు వారు గతంలో కేంద్ర మంత్రి ఉండే నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుని దత్తాన్ని ఎట్లా మాట్లాడుతుండే ఎంత గౌరవంగా ఉంటుండే ఎంత పద్ధతిగా ఉంటుండే ఇదే తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఒక సాగర్జీ ఒక బండారు దత్తాత్రేయ గసంటి నాయకులు ఉన్నటువంటి ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిల్లరగాలు మోపారు కదా మీరు బండి సంజయ్ నువ్వు ఒకరివి ధర్మపురి అరవింద్ నువ్వు ఒకరివి థర్డ్ క్లాస్ మనుషులు తయారయ్యారు కదా బుద్ధి ఉందా కనీసం కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా సోయి లేదు సంస్కారం లేదు ఎవరి మీద మాట్లాడుతున్నాం ఏం మీద ఏం మాట్లాడుతున్నాం అనేది ఒళ్ళు మరిచిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీకేం గౌరవం నా కొడుక మాకు మాట్లాడరాదా బిడ్డ మేము అనరాదా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మంత్రుల్ని పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకుని స్మగ్లర్ అంటారు బిడ్డ నాలుక చీర పారేస్తారు తెలంగాణ రైతులు ఏం మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏడేళ్ల కింద తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం ఎట్లుంది ధర్మపురి అరవింద్ అనేటోడు అంటాడు కేసీఆర్ గారిని పట్టుకొని ఏకవచనంతో అక్కడ ఒక పొల్లు పొల్లు అయితే నిజాం బావాలి నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే ఒక్కడు ఉండరు మీరు చెప్తున్నాం ఏడేళ్ల కింద ఎట్లుండే వ్యవసాయం తెలంగాణలో ఇవాళ ఎట్లున్నది
తెలంగాణ రైతుల్ని కాపాడింది టిఆర్ఎస్ఆ, తెలంగాణ రైతుల్ని ముంచుతున్నది బీజేపీ వల్ల తెలంగాణ రైతాంగానికి తెలియదా? మొన్నటి మొన్న ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పి నిన్న మీరు చట్టాలు రైతుల నల్ల చట్టాలు వాపస్ తీసుకున్నారు. అంటే రైతుల పాలిట ద్రోహులు ఎవరు బిడ్డ? మీరే ఒప్పుకున్నారు కదా. ఏ తప్పు చేయకపోతే ప్రధానమంత్రి క్షమాపణ ఎందుకు చెప్తాడు? ఏ తప్పు జరగకపోతే, ఆ చట్టాలు రైతుల వ్యతిరేకమే కాకపోతే ఎందుకు రద్దు చేస్తారు? ఇది మాట్లాడరు, దీని గురించి చెప్పరు. ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొడక కేసీఆర్ కుమ్మక్క ఇటోడ 14 ఏళ్ళు పోరాటం చేసిన బిడ్డ, కరీంనగర్లో నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగినాడు బండి సంజయ్, నిజామాబాద్లో నువ్వు చెడ్డీలు వేసుకుని నీ అయ్యసాటి దాక్కున్నాడు ధర్మపురి అరవింద్, కేసీఆర్ ఒక్కడు పులిబిడ్డ బయలుదేరిన సిద్దిపేట గడ్డబీ నుంచి నా కొడక కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యటోడా? కేసీఆర్ కుమ్మక్క అయ్యటోడా? కేసీఆర్ రక్తంలో ఉందా అది? ఆనాడు చంద్రబాబు నాయుడు ఏంది, రాజశేఖర్ రెడ్డి ఏంది, కిరణ్ కుమార్ రెడ్డి ఏంది, అప్పటి ఢిల్లీ ప్రభుత్వాలు ఏంది, అప్పటి పెట్టుబడిదారులు ఏంది, అప్పటి వివిధ మీడియా సంస్థల కుట్రలు ఏంది, వాటన్నింటినీ తట్టుకొని ఎన్నో తిట్లు ఎవడు పెడితే వాడు ఎట్లా పడితే అట్లా తిట్టినా ముందే నిలబడ్డటువంటి నాయకుడు కదా తెలంగాణ కోసం. ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, చావు నోట్ల తలబెట్టిండు. నిన్ననే నవంబర్ 29 చరిత్ర తెలియని దద్దమ్మల సన్నాసులు మీరు. మేము ఆనాడు దెబ్బలు తింటుంటే యూనివర్సిటీల్లో మీరు ఏదో దాక్కున్నారా బిడ్డ? మీరు ఏడున్నారు అన్నాడు? మేము పోరాటం చేస్తున్నాడు, మీరు ఏడున్నారు? తెలంగాణ ఉద్యమంలో మేము జైళ్ళకు పోయినాడు, ఉద్యమంలో 14 ఏళ్ళు అవిశ్రాంతంగా ఇల్లు వాకిళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి మేము రోడ్ల మీద తెలంగాణ సమాజం కోసం తన్నాడుతున్నాడు ధర్మపురి అరవింద్ నువ్వు ఏడున్నావు బిడ్డ, బండి సంజయ్ నువ్వు ఏడ దాక్కున్నావు బిడ్డ. ఇవాళ మీరు కేసీఆర్ అనే సిపాయిల, కేసీఆర్ అనే మునగాళ్ళ కొడుకులలో ఒక్కొక్కరిని కేసీఆర్ ఇషారా వేస్తలేడు బతికిపోతున్నారు మీరు బిడ్డ చెప్తున్నాం. కేసీఆర్ పెద్ద మనసుతో ఓపిక పడుతున్నాడు బతికిపోతున్నారు. అందుకు బిడ్డ మీరు బలిసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్ మీడియా సాక్షిగా, మీడియా ముఖంగా, తెలంగాణ సమాజానికి కూడా, మాటలు మాకు కూడా మస్తు వచ్చు, బొచ్చేడు మాట్లాడదు, చేతలు కూడా మాకు చాలా వచ్చు, చాలా చేస్తాం, అయినా ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఓపిక పడుతున్నాం. సంస్కారం అడ్డం వస్తుంది కొన్ని విషయాల్లో. ఇప్పటికైనా ఈ భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు, ఈ దొంగలు, ఈ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నటువంటి తీరును తెలంగాణ సమాజం ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను.